ఒక్కొక్క వదన ధ్యానం వల్ల ఒక్కొక్క ప్రయోజనం అన్నది. మొట్టమొదటిగా నమః పంచవదనాయ పూర్వముఖే కపిసింహాయ సకల శత్రు సంహారకాయ మహాబలాయ స్వాహ మంత్రంలో చెప్తారు ఇక్కడ. ఆ దివ్యమైన వానరముఖం సర్వశత్రు సంహారకము అంటే అన్ని ప్రతికూలతలను పోగొట్టగలిగేటువంటి స్వరూపం అది. ఇక రెండవది నారసింహ రూపము, ఇది సర్వభూత ప్రమథనాయ అన్నారు ఇక్కడ. అంటే మనల్ని బాధించే సర్వభూతములను కూడా మథించగలిగేటువంటి స్వరూపం సింహవదనం. అలాగే గరుత్మంతుని యొక్క వదనము విషహరం, సర్వ విషహరాయ, ఇది చాలా ప్రధానమైనదండి. అందులో ఈ రోజుల్లో గరుత్మంతుని ఆరాధన చాలా అవసరం. ఎందుకంటే మనం విషాన్ని పీల్చుతున్నాం, విషాన్ని తింటున్నాం, విషాన్ని తాగుతున్నాం తెలిసి తెలిసి, అవునా లేదా? ఎక్కువ ఉత్పత్తులు కావాలని చెప్పి పాశ్చాత్య దేశాల నుంచి మనం తెచ్చుకున్నటువంటి రసాయన క్రియలన్నీ చూపిస్తున్నాం. లేడీ హార్మోన్స్ అనేవి కొన్ని వృక్షాలకు పెడతారటండి, దానిలో పళ్ళు అవి తొందర తొందరగా పెద్ద పెద్ద ప్రమాణాలతో వస్తాయట, కానీ అవి శరీరంలోకి వచ్చే క్యాన్సర్ లాంటి రోగాలను తీసుకువస్తున్నాయి. ఇప్పుడు బాల్య దశ నుంచి భయంకరమైన రోగాలు వస్తున్నాయంటే ఆహారాలే. అంతేకాదు మనం పాత్రలు తీసుకెళ్ళడానికి బద్దకించి ప్లాస్టిక్ గ్లాసుల్లో తాగుతూ ఉంటాం టీ. ప్లాస్టిక్ గ్లాసులో వేడి జలం వేసుకుంటే 54 రకాల క్యాన్సర్లు వస్తున్నాయని చెప్పారు. ఇంకా రేపటి నుంచి ఎలా వాడతారో చూస్తాను. అలాగే పాలిథిన్ బ్యాగులో ఆహారాన్ని పెట్టి తింటే 55 రకాల క్యాన్సర్లు వస్తున్నాయి. వీటన్నిటికీ మీరు వెతికి రిఫర్ చేయొచ్చు. నేను ఊరికిన ప్రమాణం లేకుండా చెప్పట్లేదు, ఇప్పుడు సైన్స్ రుజువు చేస్తోంది. అందుకే విదేశాలు వాళ్లే వీటిని ఇంట్రడ్యూస్ చేశారు, వెంటనే వాళ్ళు ఆపేసుకున్నారు. మన వంతు మనం, మరి నేను మానేస్తే అందరూ మానేస్తారా? అంటే అందరికీ జబ్బు వస్తే నీకు జబ్బు వస్తే తీసుకుంటావా? మన వంతు మనం ఈ ప్రయత్నం చేద్దాం. ఇలా సమయం దొరికింది కనుక చెప్పుకుంటున్నాం ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే మన శాస్త్రములు ఈ హృదయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. కనుక విషమయమైన పరిస్థితులు ఉంటున్నాం, తరువాత తరాలు ఏమవుతాయో తెలియదు. కొన్ని వేల సంవత్సరముల వరకు వాడవలసినటువంటి పెట్రోల్ని ఒక 2-3 ఏళ్లలో వాడుతున్నామని ఈ మధ్య గణాంక వివరాలు స్టాటిస్టిక్స్ చెప్తున్నాయండి. ఎంత భయంకరమైన వాతావరణాల్లో ఉంటున్నాం. శుద్ధమైన జలం లేదు, శుద్ధమైన గాలి లేదు. ఇప్పుడు నీళ్లు కొనుక్కుంటున్నాం, కొన్నాళ్ళు గాలి కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. ఇది మన పరిస్థితి. ఎలా చేసాం? ప్రకృతితో కలిసి ఎలా బ్రతకాలో మన మహర్షులు నేర్పారు. మన సంస్కృతి పనికిరానిదని భావించి పరాయి వైపు తిరిగితే వాళ్ళు వేసిన చెత్తనంతటి తీసుకుని మనం పాడు చేసుకున్నాం. వాళ్ళు తిరిగి గుర్తించి బాగుపడుతున్నారు. విదేశాల్లో ఇంత ప్లాస్టిక్ యూసేజ్ లేదండి, మనకే భయంకరంగా తగులుకుంది. ఇది ఒక ఆర్తితో చెప్తున్నాం. ఏ ఒకరిద్దరు స్పందించినా ఆ పుణ్యం నాకు లభిస్తుందని చెప్తున్నారు ఇక్కడ. సరే, మొత్తానికి విషబాధలు మన జాగ్రత్తలు మనం తీసుకున్నా కొన్ని తప్పవు కదా. అప్పుడు ఆంజనేయ స్వామి వారిని ఆశ్రయించండి. ఆయన తన గరుడ వదనంతో సర్వ విషహరాయ నమః, సర్వ విషములు పోగొడతాడు. అందు గరుత్మంతుని ఆరాధన అంత విశేషం.